బాబ్రీ మసీదు రామమందిర వివాదం పుణ్యమాని ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ పూర్తిగా పాగా వేసింది. ఆర్టికల్ 370 పేరుతో హిందువులలో దేశభక్తిని రగిలించి దేశాన్ని మతపరంగా రెండుగా చీల్చి బీజేపీ రాజకీయ ప్రయోజనం పొందింది. ఇక ఇప్పుడు ద్రావిడ భావజాలం పూర్తిగా పాతుకుపోయిన తమిళనాడు వామపక్ష సెక్యులర్ భావజాలాలు స్థిరంగా ఉన్న కేరళలో పాగా వేయటానికి బీజేపీ సర్వప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో 15% వరకు ఓట్లు సంపాదించిన బీజేపీ ఎత్తుల మీద ఎత్తులు వేసుకుంటూ పోతున్నది. తాజాగా తమిళనాడులో కచ్చా తీవుల వివాదాన్ని తెరపైకి తీసుకువస్తున్న శ్రీలంక ఇండియా మధ్య దీర్ఘకాలం నలిగిన ఈ సమస్యను రెండు దేశాల నాయకులు ఒక కొలిక్కి తీసుకువచ్చారు. అప్పుడు కాంగ్రెస్ డిఎంకే నాయకులు చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించారు. ఇప్పుడు తమిళనాడులో ప్రజలను రెచ్చగొట్టడానికి ఈ వివాదాన్ని సాధనంగా వినియోగించుకోవాలని బీజేపీ చూస్తున్నది. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతుందని ఈ తాజా ఉదాహరణ రుజువు చేస్తున్నది. నిజానికి కచ్చా తీవులు శ్రీలంకలో అంతర్భాగమని యూపీఏ ఎన్డీఏ ప్రభుత్వాలు గతంలోనే గుర్తించాయి. కానీ ఎన్నికల సమయంలో వివాదం రెచ్చగొట్టడం తనకు ప్రయోజనకరమని బీజేపీ భావిస్తున్నది. ఇండియాకు చెందిన ఏ భూభాగాన్ని శ్రీలంకకు ధారాదత్తం చేయలేదని 2013లోనే యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. 1974-1976 సంవత్సరాల్లో రెండు దేశాల మధ్య దీనిపై అవగాహన కుదిరింది. దీనిపై పార్లమెంటులో చర్చించడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని కూడా మోడీ ప్రభుత్వం పార్లమెంటులో పేర్కొంది. కచ్చా తీవులు 1803 సంవత్సరం నుంచి రామనాథపురం రాజా జమీందారీలో భాగంగా ఉండేవి. 1874-1976 సంవత్సరాల మధ్య ఇండియా సర్వే బృందం నిర్వహించిన సర్వే ప్రకారం ఈ దీవులు శ్రీలంకకు చెందినవే. 1921 నుంచి శ్రీలంక ఈ దీవులపై సార్వభౌమాధికార హక్కులు కలిగి ఉంది. అయితే కచ్చా తీవుల వివాదాన్ని తమిళనాడుకు చెందిన నాయకులు అప్పుడప్పుడు లేవదీస్తూనే ఉంటారు. ప్రస్తుతం నేరుగా ప్రధాని రంగంలోకి దిగటం నిజానికి ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ నాయకులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, డిఎంకే నాయకుడు ఎం కరుణానిధి కచ్చా తీవులపై ఇండియా హక్కులను అనవసరంగా త్యాగం చేశారన్న భావనను తమిళ ఓటర్లలో రెచ్చగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది. అందుకు మోడీకి ప్రజల్లో ఉండే పలుకుబడిని ఉపయోగిస్తున్నది. ఇప్పుడు తమిళనాడులో బీజేపీకి ప్రత్యర్థులు డిఎంకే, కాంగ్రెస్ అన్న విషయం తెలిసిందే. ఇటువంటి చిన్న చిన్న సమస్యలతో పార్లమెంటు సమయాన్ని వృధా చేయరాదని పండిట్ నెహ్రూ అప్పట్లో భావించేవారు. చైనా సరిహద్దుల్లో 2000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని వదులుకున్న ఇండియా ప్రజల దృష్టిని మళ్లించడానికి కచ్చా తీవు వివాదాన్ని తెర మీదకు తెస్తున్నదని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. అయితే కాంగ్రెస్ డిఎంకే రెండు కుటుంబ పార్టీలని, వారికి సప్రయోజనాలు తప్ప దేశ ప్రయోజనాలు అవసరం లేదని బీజేపీ నాయకులు ప్రతివిమర్శ చేస్తున్నారు. అయితే 50 సంవత్సరాల క్రితం కుదిరిన ఒప్పందాలను తిరగదోడితే ఇండియా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అవుతుందని మాజీ దౌత్యవేత్తలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. దేశ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను ప్రభుత్వాలు మారినప్పుడల్లా మారవు అని వారు గుర్తు చేస్తున్నారు.